విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి మరోసారి ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పోటీ చేయాలని స్థానిక వైసీపీ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. శుక్రవారం స్థానిక 36వ వార్డు జామియా మసీదు కళాశాల వద్ద ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో పాల్గొన్న పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ తిరిగి ప్రాతినిధ్యం వహించాలని ముక్త కంఠంతో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మేరీ జోన్స్ తదితర నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధిష్టానం అదే చెప్పింది, వాళ్ళ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. నాయకత్వం ఇవాళ వైఎస్ఆర్ కాదని ప్రతి క్యాడర్ అందరం కూడా ఇవాళ వార్డు ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కార్పొరేట్ అందరం కూడా ఏకకంఠంగా వాజ్పేయి గారి వెనకాలే ఉన్నాం. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. వార్డు అధ్యక్షులుగా కడప 11 సంవత్సరాల నుంచి వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఈ రోజు మన దక్షిణ యువనం పేద పనిదైనటువంటి వాజ్పేయి గణేష్ కుమార్ గారికి పట్టు రావడం మాకు ఎంతో ఆనందకరం. అలాగే రేపు రాబోయే రోజుల్లో 2024 కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే హైటర్ కొడతారని చెప్పి మేము సభముఖంగా చెప్తున్నాం. ఇక్కడ ఉన్న దక్షిణ యువనంలో 10 మంది వార్డు నాకు 33వ వార్డు ప్రెసిడెంట్ నేను రంజిత్ గోపి. నా పేరు, నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వార్డు అధ్యక్షునిగానే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా నేను చూడలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వాజ్పేయి గణేష్ కుమార్ గారు. బడుగు బలహీన వర్గాల అభ్యుదయ దాటుపడినటువంటి వ్యక్తి. ఇంతమంది నాయకులు మారినా సరే నేను ఆయనకి పూర్తి మద్దతుగా మేము, ఎందుకంటే ఆయన ప్రతి చేసే పనిలోనే చూపెడుతున్నారు. ఆయన ఈ మాటలతోటి ఎవరో వస్తారో పోతారు చాలా మందిని చూసాం మేము నలుగురిని. ఎమ్మెల్యే వాజ్పేయి గారు ఆ రోజు గెలిచారంటే ఆయన నిత్యం ప్రజా దర్బారిన ప్రజల్లో ఉండడం వల్ల గెలిచారు. ఆయన్ని ఆ రోజు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఓడిపించడానికి ఎంతమంది నాయకులు తీసుకొచ్చినా సరే ఆయన్ని అంత ప్రపంచంలో కూడా అంత రాజకీయ దురంధుడు అనురాజ్ శ్రీనివాసరావు తట్టుకోలేపాడు ఆ రోజు. ఈరోజు ఎవరో వచ్చి నాదే సీటు నాదే అన్నమాటకు పార్టీని అధోగతి పాలు చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఒక ఎమ్మెల్యే మనకు వచ్చాడంటే ఆయన గౌరవంగా చూసుకోవాలి. ఒక ఎమ్మెల్యే వచ్చాడు, మన నాలుగురు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఓడిపోయి అందులో ఒక ఎమ్మెల్యే మనకు వచ్చాడంటే పార్టీ బలం పెరిగినట్టు. కానీ వీళ్ళందరూ మేమే నాయకులు, మేము పార్టీ అధిష్టానం ఫస్ట్ నుంచి ఉన్నామని చెప్పి ఒక ఎమ్మెల్యేని ఇన్స్టాల్ చేసి